జగ్గంపేట వైసీపీ ఎమ్మెల్యే జ్యోతుల చంటిబాబు పవన్ కళ్యాణ్తో భేటీ కావడంలో ఆంతర్యమేంటి? పవన్ కాకినాడ రాకతో జనసేన నేతలు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీని తొలగించడం తీవ్ర వివాదానికి దారితీస్తోందా? పవన్ 3 రోజుల పర్యటనలో భాగంగా కాకినాడ జరిగిన వివరాలేంటి? జగ్గంపేట వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే జ్యోతుల చంటిబాబు జనసేనలో చేరనున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఆయన శుక్రవారం రాత్రి జనసేన అధినేత పవన్ కళ్యాణ్తో కాకినాడలో రహస్యంగా సమావేశమయ్యారు. జనసేన పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ పార్టీ ప్రధాన కార్యదర్శి నాగబాబు సమక్షంలో చర్చలు జరిపారు. జగ్గంపేటలో చంటిబాబుని తప్పించి మాజీ మంత్రి తోట నరసింహన్కి టికెట్ ఇవ్వడం దాదాపు ఖాయమైందని స్థానికంగా చర్చ జరుగుతోంది. జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్తో కాకినాడ జిల్లా జగ్గంపేట వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే జ్యోతుల చంటిబాబు శుక్రవారం రాత్రి భేటీ అయ్యారు. 3 రోజుల పర్యటనలో భాగంగా కాకినాడలో పవన్ బస చేశారు. చంటిబాబు రాత్రి 10 గంటల సమయంలో అక్కడికి వచ్చారు. పవన్ నాదెండ్ల మనోహర్తో సుమారు గంటపాటు చర్చించినట్లు సమాచారం. చంటిబాబు జగ్గంపేట సీటు వ్యవహారంపై స్పందించారు. పార్టీ మారుతానని ఎప్పుడూ చెప్పలేదని, పార్టీ తీసుకునే నిర్ణయానికి కట్టుబడి ఉంటానన్నారు. పార్టీకి మంచి జరుగుతోందని అధిష్టానం భావించి వేరే వారిని నియమిస్తే తప్పకుండా ఆహ్వానిస్తానన్నారు. వ్యక్తిని మార్చే సమయంలో క్యాడర్తో సంప్రదించి గ్రూపులు లేకుండా చూడాల్సిన బాధ్యత అధిష్టానానికి ఉంటుందన్నారు. అలాగే అందరూ కలిసి ప్రయాణం చేయాల్సి ఉంటుందని, అందరితో సమన్వయం చేసుకుంటే బావుంటుందన్నారు. ఈ వ్యాఖ్యలు చేసిన కొద్ది గంటలకే పవన్ కళ్యాణ్ని కలవడంతో ప్రాధాన్యత ఏర్పడింది. కాకినాడ జిల్లాలో పలు అసెంబ్లీ స్థానాల్లో సిట్టింగులని వైఎస్ఆర్సీపీ అధిష్టానం మారుస్తోందన్న చర్చ జరుగుతోంది. ఈ జాబితాలో జగ్గంపేట కూడా ఉంది. ఈసారి చంటిబాబుకి అవకాశం లేదనే సంకేతాలు రావడంతో ఆయన వర్గీయులు సీఎం జగన్ తీరుపై నిరసన తెలిపారు. కొందరు పార్టీకి, పదవులకి రాజీనామా చేశారు. ఎమ్మెల్యే సైతం తనతో ఉన్నవారి మనోభావాలు దెబ్బతినకుండా ప్రవర్తిస్తే బావుంటుందని, లేదంటే భవిష్యత్తు కార్యాచరణ ప్రకటిస్తానని ఇటీవలే అధిష్టానాన్ని హెచ్చరించారు. ఈ క్రమంలో పవన్తో చంటిబాబు భేటీ ప్రాధాన్యం సంతరించుకుంది. జ్యోతుల చంటిబాబు టీడీపీలో చేరబోతున్నట్లు 2 రోజులుగా ప్రచారం జరుగుతోంది. కానీ జనసేన వైపు మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది. చంటిబాబు గతంలో టీడీపీలో ఉన్నారు. జగ్గంపేట నుంచి పోటీ చేసి ఓడిపోయారు. 2019 ఎన్నికలకి ముందు వైఎస్ఆర్సీపీలో చేరి జగ్గంపేటలో విజయం సాధించారు. మరోవైపు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కాకినాడలో బస చేస్తున్న ప్రాంతానికి దగ్గరలో ఆ పార్టీ నేతలు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు తొలగించడం తీవ్ర వివాదానికి దారితీసింది. స్థానిక జేఎన్టీయూకే రోడ్లో పవన్ కి స్వాగతం పలుకుతూ ఇటీవలే ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. కాకినాడ రూరల్ ఎమ్మెల్యే కురసాల కన్నబాబుకి నూతన సంవత్సర సంక్రాంతి శుభాకాంక్షలు తెలియచేస్తూ తాజాగా అక్కడ ఏర్పాటు చేస్తున్న ఫ్లెక్సీలకు జనసేన ఫ్లెక్సీలు అడ్డుగా ఉన్నాయని కొందరు తొలగించి ట్రాక్టర్లో తరలిస్తూ ఉండగా జనసేన కార్యకర్తలు అడ్డుకున్నారు. ఎవరు తొలగించమన్నారంటూ నిలదీయడంతో ట్రాక్టర్ అక్కడే వదిలేసి వారు వెళ్లిపోయారు. దీంతో జనసేన రూరల్ ఇన్ఛార్జ్ పంతన్ నానాజీ కార్యకర్తలు జేఎన్టీయూ దగ్గరికి చేరుకుని తొలగించిన వాటిని తిరిగి ఏర్పాటు చేసే వరకు కదిలేది లేదని రోడ్డుపై బైఠాయించడంతో 2 గంటలు ట్రాఫిక్ నిలిచిపోయింది. కొద్దిసేపటి తర్వాత ఎవరైతే ఫ్లెక్సీలు తొలగించారో వారితోనే వాటిని పోలీసులు కట్టించడంతో నాయకులు వెనుతిరిగారని సమాచారం.